శాంతి రవళి ఈరోజు మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ ఇరవై నాలుగు మూడు వేల ఇరవై రెండు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలారా ఏకాంతంలో కూర్చొని చదువుకుంటే ధారణ బాగా జరుగుతుంది వేళ లేచి విచారసాగర మథనం చేసే అలవాటు చేసుకోండి బాబా చెప్తున్నారు పూర్తి పాస్ అవ్వాలంటే రాత్రి పగలు ఎంతో కష్టపడి చదవాలి అనే ఆలోచనే ఉండాలి మీ స్థితిని బాప్ బాబ్దాదాల హృదయ సింహాసనంపై కలిగేంత ఉన్నతంగా తయారు చేసుకోవాలి నిద్రను జయించేవారిగా కావాలి సంతోషంగా ఉండాలి అంతేకాని డ్రామాలో లేక భాగ్యంలో ఏది ఉంటే అది నాకు దొరుకుతుందిలే అనే ఆలోచన రాకూడదు ఈ ఆలోచన నిర్లక్ష్యంగా చేస్తుంది అనంతమైన తండ్రి అనంతమైన ఆస్తినిచ్చేందుకే వచ్చారు విశ్వరాజ్యాన్నే వారసత్వంగా ఇస్తున్నారు ఈ ఆస్తిని మీ నుండి ఎవ్వరూ దోచుకోలేరు పూర్తి విశ్వంపై మీరే అధికారులవుతారు ఒకే రాజు రాణియే రాజ్యాన్ని నడుపుతారు అందులో భాగాలు ఉండవు ఆ రాజధానిని అద్వైత రాజ్యమని అంటారు అటువంటి రాజ్యాన్ని నిరాకార శివబాబా తన పిల్లలైన మీ ద్వారా స్థాపన చేస్తున్నారు అర్ధకల్పం తరువాత ఈ రాజ్యాన్ని పోగొట్టుకుంటాము బాబా వచ్చి తిరిగి రాజ్యాన్ని ప్రాప్తింపచేస్తారు అందుకే దీనిని ఓటమీ గెలుపుల ఆట అంటాము మాయతో ఓడిపోతే అది ఓటమీ శ్రీమతంలో నడిస్తే రావణాసురుడిపై విజయం పొందుతారు అదే గెలుపు భక్తి మార్గము అనగా భగవంతుడిని వెతికే మార్గము అనేక రకాల దాన పుణ్యాలు జపాలు తపస్సులు చేస్తారు బాబా చెప్తున్నారు మీరు ఏ కర్మలను చేస్తారో మనలను చూసి ఇతరులు కూడా అదే చేస్తారు అవున ప్రతి కర్మపై గమనముంచాలి చాలా చాలా నిర్మాణ చిత్తులుగా నిరహంకారులుగా కావాలి అహంకారాన్ని వదిలిపెట్టాలి మీ భాగ్యాన్ని ఉన్నతంగా చేసుకునేందుకు ఈ చదువును బాగా చదవాలి అమృతవేళలేచి తండ్రిని స్మృతి చేయటానికి ఆసక్తి కలిగి ఉండాలి మీరు ఈశ్వరుని సంతానం కనుక మీ నడవడిక చాలా ఉన్నతంగా ఉండాలి సత్యయుగంలో ఉన్నతమైన దేవతలుగా ఉంటారు ఆ అలవాటును ఇక్కడి నుండే నేర్చుకోవాలి ప్రతి విషయంలోనూ నిరహంకారత్వం కనిపించాలి ఏ మాత్రము అహంకారం ఉండరాదు మీ స్వహస్తాలతో మీ చిన్న చిన్న పనులు చేసుకుంటే అందరూ మిమ్ములను నిరహంకారులని అంటారు మీకు మరింత గౌరవం పెరుగుతుంది అహంకారానికి వశమైతే బాబా హృదయం నుండి క్రిందకు దిగిపోతారు ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పుడే తండ్రి హృదయంలో స్థానం ఏర్పడుతుంది రేపు సత్యయుగ సింహాసనం కూడా ఎక్కగలరు అంతేకాని డ్రామాలో ఎలా ఉంటే అలా జరుగుతుందిలే నా భాగ్యంలో ఏముంటే అది లభిస్తుందిలే అని ఆలోచన రావడంతోనే మీరు ఫెయిల్ అవుతారు తండ్రి చదివించే జ్ఞానాన్ని విచారసాగర మథనం చేసినప్పుడు ఆనందం కలుగుతుంది సత్యయుగంలో మీరు సర్వగుణ సంపన్నులుగా పదహారు కళా సంపూర్ణులుగా ఉండేవారు అక్కడ అకాల మృత్యువులు ఉండవు ఆయువు పూర్తి అయిన తరువాతనే శరీరాన్ని సంతోషంగా వదిలిపెడతారు అక్కడ దుఃఖముండదు రష్యా అమెరికా వంటి రాష్ట్రాలు ఏరోప్లేన్లు మోటార్లు అన్నీ మాయా ఆడంబరమే ఇది మృగతృష్ణ వంటి రాజ్యము శివబాబా స్థాపించే శివాలయం చాలా సతోప్రధానంగా ఉంటుంది ఈ పతిత ముళ్ళ అడవిని ఒక్క శివబాబాయే దాటిస్తారు బాబా చెప్తున్నారు అమృతవేళ లేచి ఏకాంతంలో కూర్చొని జ్ఞానాన్ని చదవటం ద్వారా ధారణ చక్కగా జరుగుతుంది అమృతవేళ సమయంలో ఉద్యోగానికి వెళ్ళవలసి వస్తే సాయంత్రమైన యోగంలో కూర్చోవాలి శ్రద్ధగా చదువుకున్నప్పుడు పేదవారైనా శ్రేష్ట పదవిని పొందుతారు ఈ చదువులో చాలా చురుకుగా ఉండాలి ఒక్క నిరాకార శివబాబా మతంపై నడిచినప్పుడు మీరు విశ్వాధిపతులుగా అవుతారు మీరు గృహస్థ మార్గంలో ఉంటూ తండ్రి పరిచయాన్ని అందరికీ ఇవ్వాలి జ్ఞానాన్ని కూడా చెప్పాలి చక్ర జ్ఞానాన్ని తెలుసుకోని వారు చక్రవర్తులుగా కాలేరు వరదానము త్రికాలదర్శీ స్థితి ద్వారా కన్ఫ్యూజ్ పరిస్థితులను ఆనందంలోనికి పరివర్తన చేసే భవ త్రికాలదర్శి పిల్లలు ఎప్పుడూ ఏ విషయంలోనూ కన్ఫ్యూజ్ చెందరు ఎందుకంటే వారి ఎదురుగా మూడు కాలాలు స్పష్టంగా ఉంటాయి గమ్యము మరియు మార్గము స్పష్టంగా ఉంటే ఎలాంటి కన్ఫ్యూషన్ ఉండదు త్రికాలదర్శి ఆత్మలు ఎప్పుడూ ఏ విషయంలోనూ ఆనందాన్ని తప్ప మరి ఏ అనుభవాన్ని చేయరు పరిస్థితులు తికమక పెట్టేవిగా ఉన్నా కానీ బ్రాహ్మణ ఆత్మ వాటిని కూడా ఆనందంలోనికి మార్చేస్తుంది ఈ స్మృతియే కర్మయోగిగా చేస్తుంది వారు ప్రతి పనిని ఆనందంగా చేస్తారు స్లోగన్ సర్వుల నుండి గౌరవం పొందాలంటే అందరికీ గౌరవాన్ని ఇవ్వాలి ఓం శాంతి ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క మధుర స్మృతులు శుభోదయం మరియు నమస్తే ఓం శాంతి